హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఉన్న గులాబ్ పూలను తెంపి రోజ్ వాటర్ ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అన్నమాట. సో ఈ రోజ్ వాటర్ వల్ల ఏంటి యూస్ అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మా గార్డెన్లోకి వెళ్ళి రోజ్ ఫ్లేవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే డార్క్ రాణి పింక్ రోజ్ ఉంది కదండి, చాలా పెద్దగా ఒప్పొస్తుందండి. ఈ రోజు చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇది ఒక ఫ్లవర్ తెంపుతున్నాను. చిన్న మొక్క కూడా ఉందండి పక్కకి, కొంచెం పెద్ద అయిన మొక్క కూడా తెంపానన్నమాట. ఇవి వచ్చేసి వైట్ రోజ్ ఫ్లవర్స్. రోజ్ వాటర్ అంటే అందరూ పింక్ కలర్తో తీసుకుంటేనే కలర్ వస్తుంది, వైట్ కలర్తో తీసుకుంటే రావు అనే అపోహ ఉంటుందండి. ఏ కలర్ వేసినా మనకు రోజ్ వాటర్ కలర్ అనేది వస్తుంది. ఒక 1-2 ఫ్లేవర్స్ అయితే పింక్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఎక్కువ శాతం మా గార్డెన్లో వైట్ ఫ్లేవర్స్ పూసాయి, ఇప్పుడు అవే తెంపుతున్నాను అన్నమాట. సో వీటితోటి నేను ఎలా రోజ్ వాటర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీటికి నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి, ఒక 15 డేస్కి ఒకసారి. ఇదిగోండి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా పూసాయే పూలు. నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీటి గురించి కంప్లీట్ వీడియో తీస్తాను, రోజ్ ఫ్లవర్స్ ఇంత గుత్తులుగా పూయడానికి ఎలా పూస్తాయి అని, దీనికి ఏమేమి వేస్తాను, ఎలా కేర్ తీసుకుంటానని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ పూలని రేకలు ఇలా తెంపుకోవాల్సి ఉంటుంది. అన్ని పూలని కూడా ఇలా రేకలుగా తెంపుకొని మనం ఒక ప్లేట్లో చేసుకోవాలి, తర్వాత ప్రొసీజర్ చెప్తాను. నేను కలెక్ట్ చేసిన పూలన్నీ కూడా ఇలా రేకలు రేకలుగా తీస్తున్నాను. మనము బయట కొనే రోజ్ వాటర్ కన్నా ఇలా మనం ఇంట్లోనే కొని చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. బయట కొనే వాటిల్లో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం కోసమని కెమికల్స్ అనేవి కలుపుతారు, దానివల్ల పింపుల్స్ తగ్గడం కాకుండా పెరుగుతాయి. మనము ఏదైనా హోమ్ మేడ్ రెమెడీస్లో ఎక్కువగా రోజ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి అది బయట కొనుక్కొచ్చింది అయితే మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఇలా రోజా పూలు లేని వాళ్ళకి, చెట్టు లేని వాళ్ళకైతే మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్స్, 10 రూపీస్కి ప్యాకెట్ అలా వస్తాయి అన్నమాట. సో వాటితో చేసుకున్నా కూడా మనం రోజ్ వాటర్ అనేది వస్తుంది. ఇదిగోండి నేను ఫస్ట్ గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను పెటల్స్ తీసుకున్న రోజా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వేసేసాను అన్నమాట. వీటిని బాగా మరిగేదాకా కాచాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు డార్క్ పింక్ కలర్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ దాదాపు వైట్ కలర్గా మారిపోతాయి, చూస్తూ ఉండండి. సో అప్పుడు మనకి ఈ కలర్ అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. ఒక 10-15 మినిట్స్ పడుతుందండి ఇది అయ్యే వరకు. మనం నీటిని బాగా మరిగించినట్టయితే, మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదండి, ఇది మరిగే ప్రొసెసర్లో అది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోతుందన్నమాట. ఇదిగోండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది చూడండి, ఇందాక డార్క్ కలర్ ఉన్నాయి కదా, వైట్ కలర్వి దాదాపు ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి, వాటర్ అనేది బాగా మరుగుతుంది. ఇలా మనం అప్పుడప్పుడు ఫ్లవర్స్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, పైననే ఉండకుండా ఇలా కలుపుతూ ఉంటే వాటర్లోకి దీని కలర్ అనేది బాగా పడుతుందన్నమాట. దీంట్లో నేను ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయలేదండి, న్యాచురల్గా కలర్ వస్తుంది. మనం ఎలాంటివి వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కలర్ అంతా కూడా వాటర్కి వచ్చేసింది, పెటల్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కంప్లీట్గా. ఇప్పుడు వీటిని మనం కొంచెంసేపు చల్లారబెట్టాలి, వెంటనే బాక్స్లో వేసుకోకూడదండి. మనం స్ప్రే బాటిల్ తీసుకున్న, నార్మల్ బాక్స్ తీసుకున్న ఏవైనా సరే కొంచెం చల్లారబెట్టి ఒక 10-15 మినిట్స్ వాటర్ చల్లారిన తర్వాత మనం బాటిల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, పింక్ కలర్లోకి వచ్చేసాయి వాటర్ అనేవి. దీన్ని ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కూడగడుతున్నాను నేను. మీకు ట్రాన్స్పరెంట్
గ్లాస్లోకి చూపిస్తున్నాను, ఎందుకంటే అవే కలర్లో వచ్చాయి చూపించడం కోసమని. ఇదిగోండి చూడండి, ఎంత న్యాచురల్ కలర్లోకి వచ్చాయి కదండి. మనం ఇప్పుడు ఒక బాటిల్లో కానీ స్ప్రే బాటిల్ మనకి ఏదనుగా ఉంటే దాంట్లోకి తీసుకొని మనము ఈ నీళ్ళని అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఎంత పింక్ కలర్గా ఉన్నాయి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇప్పుడు 1 గ్లాస్ అయింది. ఇదిగోండి రోజ్ వాటర్ వచ్చేసి ఇలా స్ప్రే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని వాటర్ మిగిలాయండి, అవి ఒక చిన్న బాటిల్లో పెట్టేస్తాను. స్ప్రే బాటిల్లో కనుక పోసినట్టయితే మనం స్ప్రే చేసుకోవడానికి ఫేస్ పైన కానివ్వండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని వాటర్ మిగిలాయి కదండి, అదొక చిన్న బాటిల్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. ఈ వాటర్ వచ్చేసి ఒక 1 మంత్ దాకా మనకు నిల్వ ఉంటాయండి, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. కానీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కలర్ చూడండి చాలా న్యాచురల్గా వచ్చాయి, మనం బయట కొనే వాటికన్నా కూడా న్యాచురల్గా కనిపిస్తున్నాయి కదా. సో మనం స్ప్రే బాటిల్లో పెట్టుకునేవే కాకుండా బయట పెట్టుకున్న కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న కంటైనర్లో తీసుకొని ఒక స్పాంజ్తో మన ఫేస్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అవి ఎలానో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రోజ్ వాటర్ యూజ్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి రోజ్ వాటర్ అనేది ఇలా ప్రిపేర్ అయిందనమాట. మనం ఇలా ఒక స్ప్రేయర్ బాటిల్లో కనుక పోసి పెట్టుకుంటే మనకు యూజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి ఇలా స్ప్రే చేసుకున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినా ఇలా పెట్టుకున్నట్టయితే మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మనము నైట్ పడుకునే ముందు ఈ వాటర్ని కనుక ఫేస్ పైన చల్లుకొని క్లీన్ చేసుకున్నట్టయితే ఒక 2 టైమ్స్ మన ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఫేస్కి చాలా గ్లో అనేది ఇస్తుంది అనమాట నెక్స్ట్ డేకి. సో ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను ఎలానో. ఇదిగోండి ఈ స్ప్రే తీసుకొని మనం వాటర్ని ఇలా ఫేస్ పైన స్ప్రే చేసుకోవాలి. ఇలా చల్లుకుని మనం క్లీన్ చేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చల్లుకున్నట్టయితే ఇలా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఫేస్ గ్లో అనేది నెక్స్ట్ డేకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. చాలా క్లీన్ అనేదిగా ఉంటుంది, డస్ట్ అనేది వెళ్ళిపోయి. సో ఇది ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తూ అదే లానే ఇప్పుడు చెప్తాను. కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కాటన్ ప్యాడ్స్ తీసుకొని రోజ్ వాటర్ మనం చేసుకున్నది స్ప్రేయర్లో కాకుండా ఇలా బాటిల్లో కూడా నేను రెండిట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది మనకు 1 మంత్ దాకా స్టోర్ అయి ఉంటుందండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఏమీ యూజ్ చేయలేదు, ఉట్టి రోజ్ ఫ్లేవర్స్ వాటర్ మట్టి యూజ్ చేసాము, బాగా మరిగించాం కాబట్టి దీంట్లో ఇంకేమి ఎసెన్స్ కానీ ఏమీ వాడలేదు. బయట వాళ్ళు అయితే ఎక్కువ రోజులు నిలవడానికి కెమికల్స్ అనేవి కలుపుతారు, అలా కలపడం వల్ల మన ఫేస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇందులో ఏం మిక్స్ చేయలేదు కనుక మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఇప్పుడు చూపిస్తాను. కొంచెం రోజ్ వాటర్ ఒక చిన్న కప్లోకి తీసుకొని కాటన్ని ఇలా ప్యాడ్ లాగా చేసుకోండి. మన కన్ను ఎంతైతే ఉందో సైజు దాని కన్ను అంత సైజ్ తీసుకొని కాటన్ని ఇలా ఇది రోజ్ వాటర్లో ఇలా డిప్ చేసుకోండి. చేసి ఎక్సెస్ వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేయండి. ఇది పింక్ కలర్లోకి అయిపోయింది చూడండి. సో దీన్ని వచ్చేసి కన్ను పైన ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కళ్ళకి చాలా రిలాక్స్గా ఉంటుంది, మనకు స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. రిలాక్స్గా ఉండి కళ్ళ మంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇదొక మంచి టిప్ అనమాట, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా కనుక చేసినట్టయితే మనకు కళ్ళలో ఉండే వాటర్ రావడం అలా జరుగుతుంది కదా, అలాంటివి కూడా తగ్గిపోతాయి అనమాట. మనం
వాడతాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు వచ్చేస్తాయి, మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు.